ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం, పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. నా పేరు శృతి. ముందుగా ముఖ్యాంశాలు. పత్రిజీ ధ్యాన మహాయాగానికి అంగరంగ వైభవంగా ముస్తాబవుతున్న కైలాసపురి ప్రాంగణం. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో నిర్విరామంగా కొనసాగిస్తున్న పత్రిజీ చైతన్య రథయాత్ర. సత్యసాయి జిల్లా ధర్మవరంలో స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో శ్రీమద్ భగవద్గీత ధ్యాన జ్ఞాన సప్తాహ కార్యక్రమాలు. కృష్ణా జిల్లా బొమ్మలూరు గవర్నమెంట్ స్కూల్లోని విద్యార్థులకు ధ్యాన జ్ఞాన శిక్షణ తరగతులు నిర్వహిస్తున్న పిరమిడ్ మాస్టర్స్. ఆదోని జిల్లా నగరూరు గ్రామంలో నూతన పిరమిడ్ ధ్యాన కేంద్ర ప్రారంభోత్సవ వేడుకలు. ఇక వివరాల్లోకి వెళ్తే, రంగారెడ్డి జిల్లా కైలాసపురి వరల్డ్ స్పిరిచువల్ హెడ్ క్వార్టర్స్ అయిన మహేశ్వర మహాపిరమిడ్ ప్రాంగణంలో బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ స్ఫూర్తితో డిసెంబర్ నెలలో నిర్వహించనున్న పత్రిజీ ధ్యాన మహాయాగం కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ధ్యాన మహాయాగానికి సంబంధించి వసతి ఏర్పాట్లలో భాగంగా కైలాసపురిని అంగరంగ వైభవంగా అందంగా ముస్తాబు చేసే పనులలో నిమగ్నమయ్యారు ట్రస్ట్ సభ్యులు. ఈ సందర్భంగా పిఎస్ఎస్ఎం ట్రస్ట్ సభ్యులు శ్రీ సాంబశివరావు గారు, శ్రీ దామోదర్ రెడ్డి గారు మాట్లాడుతూ, తొలిసారి వినూత్నంగా ధ్యాన మహాయాగం జరుపుకోబోతున్నామని, ఏర్పాట్లు చాలా అద్భుతంగా జరుగుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమం మరింత వేగవంతం అవడానికి పిరమిడ్ ధ్యానులందరి సహాయ సహకారాలు కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. పిరమిడ్ మాస్టర్లందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అండి. పితామహ బ్రహ్మశ్రీ పత్రిజీ దివ్య ఆశీస్సులతో ధ్యాన మహాయాగం ఈ నిర్మాణ పనులన్నీ నవంబర్ 1వ తారీఖు నుంచి స్టార్ట్ అయినాయండి. ఫస్ట్ మేము మొత్తం ఈ యొక్క సరస్వతి ప్రాంగణంలో సూపర్ స్ట్రక్చర్ రెడీ అవుతుంది. అలాగే బాత్రూమ్స్, కొత్త బాత్రూమ్స్ అన్నీ కూడా మేము నిర్మాణంలో ఉన్నవి. ఈ నెల ఆఖరిలో కల్లా మొత్తం పనులన్నీ చాలా వరకు చేయాలని మేము సంకల్పం పెట్టుకున్నాము. అలాగే అకామిడేషన్ కూడా, సత్యం అకామిడేషను ఇందాక మీరు చూసే ఉంటారు, అది కూడా చాలా వరకు కంప్లీట్ అవుతుంది. శివం, సుందరం ఈ అకామిడేషన్ అన్నిటికి కూడా పనులు స్టార్ట్ చేశాము. గ్రౌండ్ మొత్తం క్లీనింగ్ మొదలు పెట్టాము. త్వరలో పూర్తిగా పనులు చేసుకొని మేము రెడీగా అవుదామని అనుకుంటున్నాము. మరి దీనికి పిరమిడ్ మాస్టర్కి మా విజ్ఞప్తి, అందరూ కూడా మరి ఇచ్చిన డొనేషన్ బుక్కులు అన్ని చోట్ల తిరిగి తొందరగా మాకు ఈ ఆర్థిక సహాయాలు చేస్తే ఇంకా పనులు సత్వరంగా చేయగలుగుతాము. ఇది అందరూ కూడా మా విన్నపము. తొందరగా మీరు ఎవరైతే డొనేషన్లు కలెక్ట్ చేశారో అందరు తొందరగా పంపవలసిందిగా మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. ధ్యానమిత్రులందరికీ నమస్కారం. పిఎంసీ ప్రేక్షకులందరికీ, పిఎంసీ వ్యూవర్స్ అందరికీ హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ తరఫున నమస్కారాలు. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు పిఎంసీ ద్వారా మొత్తం షూట్ చేశాం. దాదాపు సగం వరకు పనులు కావచ్చాయి, ఇంకా దాదాపు సగం ఉన్నాయి. అది మనం పూర్తి చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ ఎటువంటి అపోహ లేకుండా ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే మనం ఏర్పాట్లు చేసుకున్నామో, అలాగే ఇంకా మరింత అప్డేట్గా, మరింతగా నూతన టెక్నాలజీ వచ్చింది కాబట్టి దానికి అనుకూలంగానే ఈసారి వినూత్నంగా చేసుకోబోతున్నాం. ఇది ధ్యాన మహాయాగం, ఒక అద్భుతం, మొట్టమొదటి ధ్యానయాగం మనం ఈసారి జరుపుకోబోతున్నాం. దీనికి మీరందరూ తప్పకుండా రావాలి, ఈ యాగంలో పాల్గొనాలి, ఆ ఫలాన్ని పొందాలి, దీనికి సంబంధించిన పనులలో మీ సహాయ సహకారాలు అందించాలి. కైలాసపురిలో ప్రారంభమైన పత్రిజీ చైతన్య రథయాత్ర తెలుగు రాష్ట్రాల్లోని పరిసర గ్రామాల్లో నిర్విరామంగా కొనసాగిస్తున్నారు పిరమిడ్ మాస్టర్స్. ఈ నేపథ్యంలో బ్రహ్మశ్రీ పత్రిజీ చైతన్య రథయాత్రలో భాగంగా రాయజగపతి రాజు గారి ఆధ్వర్యంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తూ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు పిరమిడ్ మాస్టర్స్. ఇందులో భాగంగా కరీంనగర్ జిల్లా పరిసర గ్రామాల్లో పత్రిజీ ధ్యాన మహాయాగానికి సంబంధించి అందరికీ ఆత్మీయ ఆహ్వానాన్ని అందిస్తున్నారు. కర్ణాటక జిల్లా బళ్ళారిలో ఆదిశక్తి పిరమిడ్ ధ్యాన కేంద్రం, పతంజలి పిరమిడ్ ధ్యాన కేంద్రాలలో ధ్యాన జ్ఞాన కార్యక్రమాలు అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ నేపథ్యంలో శ్రీ సూర్యనారాయణ, శ్రీమతి సుజాత, ప్రియాంక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా నిర్వహించారు.
मुख्य अतिथु सीनियर पर्मनेंट मास्टर्स श्री रविचंद्र गारु श्री मल्लिकार्जुन गारु पाल्गोनी अद्भुतम आत्मज्ञान संदेशान्नि अंदिंचारु अनंतरं अंदरू कलिसि सामूहिक ध्यानं चेशारु तूर्पु गोदावरी जिल्ला काकीनाड श्री विश्वकांति पिरमिड सोसाइटी आध्वर्यंलो मेगा शाकाहार र्यालीनी अद्भुतंगा निर्वहिंचारु पर्मनेंट मास्टर्स ఈ నేపథ్యంలో సీనియర్ పర్మనెంట్ మాస్టర్స్ పత్రిజీ ఆశయ సాధనలో భాగంగా సకల జీవులు స్వేచ్ఛ స్వాతంత్రాలతో జీవించాలని శాకాహార ప్రాముఖ్యాన్ని ప్రతి ఒక్కరికి చాటి చెబుతూ నినాదాలతో నగర వీధుల్లో వాళ్ళు సంచరిస్తూ కరపత్రాలను ప్రతి ఒక్కరికి పంచిపెట్టారు. తరువాత విద్యార్థులందరిచే వారికి ధ్యానం నేర్పించి సామూహిక ధ్యానం చేశారు. దేవుడున్నాడు 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 దేవుడు మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి కుద్బుల్లాపూర్ కళాశాల విద్యార్థులకు ధ్యాన జ్ఞాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు సీనియర్ పర్మనెంట్ మాస్టర్ శ్రీమతి మాధవి గారు. ఈ నేపథ్యంలో ఓరియంటల్ కాలేజ్ మరియు గవర్నమెంట్ జూనియర్ కాలేజీలలోని విద్యార్థులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందిస్తూ ధ్యానం యొక్క ప్రాముఖ్యతను శాకాహార విశిష్టతను తెలియజేసి అందరితో సామూహిక ధ్యానం చేయించారు. ధ్యానం అంటే ఏమీ లేదన్న శ్వాస మీద ధ్యాస. సహజంగా జరుగుతున్న శ్వాసను గమనించడమే ధ్యానం. ఆలోచనలు వస్తూ ఉంటాయి, శ్వాస మీద ధ్యాస పెడితే ఆలోచనలు కట్ అయిపోతాయి. సో నెమ్మది నెమ్మదిగా అసలు శ్వాసను తీసుకుంటున్నామా లేదా అని కానీ తెలియదు. మన వయసు అంతసేపు ధ్యానం చేస్తాం అప్పుడు నాకు చూపించాను కదా ఆ ప్రాణశక్తి మన బాడీలోకి వస్తుంది. ఒక్క 41 డేస్ చేస్తే మీకు మీకే తెలుస్తుంది రిజల్ట్. సత్యసాయి జిల్లా ధర్మవరంలో సంజయ్ నగర్ స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో శ్రీమద్ భగవద్గీత ధ్యాన జ్ఞాన సప్తాహ కార్యక్రమాన్ని అద్భుతంగా ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమానికి ధర్మవరం సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ ముఖ్య అతిథులుగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్రీమతి రమాదేవి గారి అద్భుత గానంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం శ్రీ గోపాల్రెడ్డి గారు అత్యద్భుతమైన భగవద్గీత శ్లోకాలను ఎన్నో ఉపమానాల ద్వారా అద్భుతమైన జ్ఞానాన్ని అందరికి అందించారు. అనంతరం అందరూ కలిసి సామూహిక ధ్యానం చేశారు. ఈ ఆత్మ సత్తుట లేదు, పుట్టుట లేదు, ఒకప్పుడు లేకుండే ఇప్పుడు కొత్తగా ఉండేవాడు కాదు. అతడు నిత్యుడు, శాశ్వతుడు, పురాతనుడు. ఈ శరీరం చంపబడినను ఈతను చంపబడుట లేదు అని చెప్పాడు. కృష్ణా జిల్లా బొమ్మలూరు గవర్నమెంట్ స్కూల్లోని విద్యార్థులకు ధ్యాన జ్ఞాన శిక్షణ తరగతులు నిర్వహించారు పర్మనెంట్ మాస్టర్స్. ఈ నేపథ్యంలో సీనియర్ పర్మనెంట్ మాస్టర్స్ శ్రీ కృష్ణకుమారి దేవి పంకజాలు ధ్యానం మరియు పిరమిడ్ విశిష్టత గురించి అందరికీ తెలియజేశారు. తర్వాత అందరూ కలిసి సామూహిక ధ్యానం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా పిల్లలు ఆటలు పాటలు అందులో గెలిచిన వారికి బహుమతులను కూడా అందజేశారు. ఈ కార్యక్రమానికి సుమారుగా 100 మందికి పైగా ధ్యానులు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఆదోని నగరూరు గ్రామంలో శ్రీమతి శ్రీదేవి రంగస్వామి గారి ఆధ్వర్యంలో నూతన పిరమిడ్ ధ్యాన కేంద్ర ప్రారంభోత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ 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 సంత సదానందగిరి గారు విచ్చేసి జ్యోతి ప్రజ్వలన గావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధ్యానం పిరమిడ్ యొక్క విశిష్టత గురించి అద్భుతంగా వివరించారు. అనంతరం నగర వీధుల్లో అందరూ కలిసి అహింసా నినాదాలతో శాకాహార ర్యాలీని ఘనంగా నిర్వహించారు. తరువాత డోన్ పిరమిడ్ మాస్టర్ శ్రీమతి పద్మావతి రామాంజనేయులు గారిచే సామూహిక సంగీత ధ్యానం చేయించారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం రామ్నగర్ ఎంపీపీ స్కూల్లోని విద్యార్థులకు ధ్యాన జ్ఞాన శిక్షణ తరగతులను నిర్వహించారు సీనియర్ పెర్మనెంట్ మాస్టర్స్. ఈ నేపథ్యంలో సీనియర్ పెర్మనెంట్ మాస్టర్ శ్రీమతి దుర్గా గారు విద్యార్థులకు ధ్యానము శాకాహారం యొక్క ప్రాముఖ్యత గురించి ఎంతో చక్కగా వివరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీనారాయణ ఉషారాణి రవీంద్రబాబు గారు కూడా పాల్గొన్నారు.
అనంతరం అందరూ కలిసి అద్భుతంగా సామూహిక ధ్యానం చేశారు. పిఎస్ఎస్ఎంతో నా ప్రయాణం అనే సెగ్మెంట్ లో సీనియర్ పెర్మనెంట్ మాస్టర్ ధ్యాన ప్రయాణాన్ని ఇప్పుడు చూద్దాం. ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మరియు స్వర్ణమాల పత్రి మేడంకి పాదాభివందనాలు తెలియజేస్తూ, నా పేరు మాధవి, నేను హైదరాబాద్లో ఉంటాను, కొత్తపేటలో. మరి నేను 12 సంవత్సరాలుగా ధ్యానం చేస్తున్నాను. 2011 నుంచి నేను ఈ పిఎస్ఎస్ఎం మూమెంట్లోకి రావడం జరిగింది. ఈ పిఎస్ఎస్ఎం మూమెంట్లోకి వచ్చాక మా లైఫ్ అద్భుతంగా మారిపోవడం జరిగింది. మా ఫ్యామిలీ మొత్తం వెజిటేరియన్గా మారిపోయాం ఫస్ట్గా. తర్వాత ధ్యానంతో ఎంతో అద్భుతంగా మరి మా అన్ని ప్రాబ్లమ్స్ని అన్నిటినీ మేము పోగొట్టుకోవడం జరిగింది. మరి ఎన్నో ఈ వెజిటేరియనిజం గురించి ర్యాలీస్ చేయడం జరిగింది. మరి ముందుగా అయితే ఫస్ట్లో స్టార్టింగ్లో మా ఫ్యామిలీ నన్ను పద్మ మేడం ద్వారా నేను నేర్చుకున్నాను ధ్యానము. ఆ మేడం ఫ్యామిలీనే ఉండేది ర్యాలీస్కి. కానీ ఇప్పుడు ర్యాలీస్ చేస్తున్నప్పుడు ఈ 4-5 ఇయర్స్ నుంచి ఎంతోమంది మరి ర్యాలీస్ గురించి, వాళ్ళు వెజిటేరియన్ గురించి తెలుసుకొని ఎంతోమంది రావడం జరిగింది. ర్యాలీ అనగానే ఎంతోమంది రావడంతో వాళ్ళందరితో కలిసి మరి ఎంతో అద్భుతంగా మరి ర్యాలీస్ చేయడం జరిగింది. అందరికీ వెజిటేరియనిజం గురించి ప్రచారం చేయాలని నాకు చాలా ఇష్టం అన్నమాట. మెయిన్ ఇంపార్టెంట్ వెజిటేరియనిజం అని, దానికోసం వర్క్ చేయడం చాలా ఆనందంగా అనిపిస్తుంది నాకు. ఇంకా ఈ మధ్యలో ధ్యాన జగత్ ఆఫీస్ కొత్తపేటలో రావడం జరిగింది. మరి ఆ ఆఫీస్ రావడంతో ఇంకెంతో అద్భుతంగా మరి పత్రిసారి రావడంతో ఇంకా ఎన్నో అద్భుతాలని చవి చూడడం జరిగింది. సార్ ద్వారా మరి ఎంతో నేర్చుకోవడం జరిగింది. ఈ పిఎస్ఎస్ఎం మూమెంట్ని ఎప్పుడు జీవితంలో మా జీవితానికి ఒక పునాది జరిగింది మాకు ఈ పిఎస్ఎస్ఎం మూమెంట్ ద్వారా. మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే మేము ధ్యానంలోకి రావడం జరిగింది. మరి ఎంతో అద్భుతంగా పిల్లలు చిన్నప్పటి నుంచే ధ్యానం చేశారు. మరి వాళ్ళు ఎంతో అద్భుతంగా ఈరోజు తీర్చిదిద్దబడ్డారు. ఆ ధ్యానం ఒక్కటి నేర్పిస్తే చాలు, పత్రిసారి చెప్పింది ఒక్కటే, పిల్లలకి ఒక్క ధ్యానం నేర్పిస్తే చాలు, ఇంకేమీ అవసరం లేదు. వాళ్ళని మనం ఏం డిసిప్లిన్గా ఉంచని అవసరం లేదు. ధ్యానం నేర్పిస్తే మొత్తం మనకి ఏం కావాలో అదే వచ్చేస్తుంది ధ్యానం ద్వారా అని చెప్పడం జరిగింది. అది మా పిల్లల్లో చూడడం జరిగింది. ఎంతో అద్భుతంగా వాళ్ళు ఏదైనా అవలీలుగా చేయడం జరుగుతుంది. ఇప్పుడు అంత కష్టపడి ధ్యానంలో రాకముందు ఎంతో కష్టపడి చదువుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు ధ్యానంలోకి వచ్చాక ఆడుతూ పాడుతూ చదవడం, అసలు ప్రతి చిన్న పిల్లలప్పటి నుంచే ధ్యానం ప్రతి ఒక్కరికి అందాలి. ప్రతి ఒక్కరు చిన్నపిల్లల నుంచే ధ్యానం చేయాలి. అప్పుడు ఎన్నో మిరాకిల్స్ చేయబడతాయి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇవి నాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీ ప్రతిరూపమైన పిఎంసి ప్రతి క్షణం సత్యదర్శనం. నమస్కారం.